న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజున మ్యాచ్ మధ్యలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మ్యాచ్లో కొన్ని కీలక క్షణాలను, ఆటగాళ్ల హావభావాలను దగ్గర నుంచి పరిశీలించే విధంగా మైదానంలో స్పైడర్ క్యామ్లు ఏర్పాటు చేస్తుంటారు నిర్వాహకులు. ఇవి మధ్య మధ్యలో కిందకు వస్తూ మళ్లీ పైకి పోతూ ఉంటాయి. ఇదే విధంగా మూడవ రోజు రెండవ సెషన్లో కిందకు వచ్చిన స్పైడర్ కెమెరా సాంకేతిక సమస్య వల్ల పైకి వెళ్లకుండా పిచ్ మధ్యలో కాసేపు నిలిచిపోయింది. దీంతో అంపైర్లు ముందుగానే టీ విరామాన్ని ప్రకటించారు. సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయిన కెమెరాను చూసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏయ్ ఏం పని నీకిక్కడ, పైకి పో అంటూ బెదిరించాడు. అలాగే రవిచంద్రన్ అశ్విన్ కూడా కెమెరా దగ్గరకు వచ్చి బాహుబలి శివలింగాన్ని ఎత్తినట్లు కెమెరాను ఎత్తడానికి ప్రయత్నం చేశాడు. మైదానంలో ఇతర కెమెరాలో ఈ సన్నివేశాన్ని క్లిక్మనిపించాయి. ఇక అందరి ప్రయత్నాలు అయిపోయాక చివరిలో సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. సాంకేతిక లోపం ఏంటో గుర్తించి కెమెరాను సరిచేసేందుకు ప్రయత్నం కూడా చేశాడు. ఈ ఫోటోలన్నీ ఇంటర్నెట్ లో మీమ్స్ రూపంలో దర్శనమిచ్చాయి. సెటైర్లు జోకులు వేస్తూ సరదా ఫోటోలను షేర్ చేశారు అభిమానులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నవ్వులు పోయిస్తూ వైరల్ గా మారాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.